బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు మూకమ్మడి రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పలు రకాలుగా కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వస్తోంది. ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేసిన టీడీపీ ఇప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన కేసులో చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీ శాఖ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టు చేయనున్నారని వైసీపీ సర్కార్ లీకులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వలభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం వైసీపీకి అనుబంధంగా ఇప్పుడు నడుస్తున్నారు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి, అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్న విషయం తెలిసిందే. మరి వీరిలో ఎవరెవరు రాజీనామా చేస్తారన్నది కూడా ఇప్పుడు చూడాలి. ఒకవేళ రాజీనామా చేసిన వారు 6 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అసలు వస్తాయా రావా అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం కల్పిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఏపీలో ఒక హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. ఈ అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు అమలు చేస్తూనే వాళ్ళందరూ కూడా మూకమ్మడి రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తు పరిణామాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయని తెలుస్తోంది.